మాది చింతపల్లి గ్రామం. మాకు మేము 6 గంటల నుంచి బయటకు వచ్చేసి కూరగాయలు తీసుకున్నాం. బయటకు వస్తే 11 గంటలకు అవుతుంది కూరగాయలు తీసుకోవడానికి. అదేవిధంగా ఏంటంటే కూరగాయల రేట్లు కూడా దారుణంగా ఉన్నాయి. అసలు 20 రూపాయలు పావు కిలో టమాటాలు ఇస్తున్నారు. టమాటాలే కాకుండా దోసకాయ కానీ బీరకాయ కానీ, బీరకాయ అయితే 30 రూపాయలు కిలో, 40 రూపాయలు కిలో ఇస్తున్నారు. బయటకు వచ్చేసరికి మేము ఏది తీసుకుందాం అన్నా కూడా దారుణమైన రేట్లు. మేము బయటకు వెళ్ళలేకపోతున్నాము. 11 ఇంటి వరకు ఏది తీసుకుందామన్నా కూడా కష్టంగా ఉంటుంది. చికెన్ రేట్లు ఎలా ఉన్నాయి? చికెన్ రేట్ వచ్చేసి 200 రూపాయలు కేజీ అమ్ముతున్నారు. మేము కోళ్ళు తీసుకుందాం అంటే కోళ్ళు ఇవ్వట్లేదు బయటకు. మటన్ రేట్ ఎలా ఉంది? మటన్ రేట్ 600-700 రూపాయలు మటన్ అమ్ముతున్నారు కేజీ. ఓకే, మీరు రేషన్ బియ్యం తీసుకుంటున్నారా? రేషన్ బియ్యం కేసీఆర్ గారు చెప్పారు తీసుకోండి అనేసి, కానీ ఇంతవరకు అయితే మాకు రేషన్ బియ్యము లేదు. ఆ డబ్బులు ఏమో మరి డబ్బులు కూడా రాలేదు ఇంతవరకు. మీకు రేషన్ కార్డు ఉందా? కొత్తగా అప్లై చేశారు? రేషన్ కార్డు ఉంది, మాకు రేషన్ కార్డు ఉంది. బియ్యం ఇచ్చారు కానీ ఆ డబ్బులు కూడా కొంచెం మేము హెల్ప్ఫుల్గా ఉంటాయి కదా, ఈ కూరగాయలు గిట్ట ఈ రేట్లలో కూరగాయలు తీసుకోవాలన్నా కూడా మాకు చాలా దారుణమైన పరిస్థితి. ఆ డబ్బులు ఇస్తామన్నారు, ఇంతవరకు ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు.